హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బీరకాయ తొక్కలు ఉంటాయి కదా, ఇవి బయట పడేస్తారు, అలా పడేయకుండా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, లేదా దోశలో, ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుంది. ఈ తొక్కల్ని ముందు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ ఉన్న తొక్కలు మొత్తం కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు బాగా కడగాలండి. వాటర్లో ఇలా బాగా కడిగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీయాలి. తడి లేకుండా డ్రైగా అయినంత వరకు అలా వదిలేయాలి పక్కన. కొద్దిగా చింతపండు నానపెట్టుకున్నాను. ఇప్పుడు బాండిల్లో కొద్దిగా జీలకర్ర, అలాగే శనగపప్పు, పల్లీలు కొద్దిగా వేయాలి. ఇవి కొంచెం ఫ్రై చేయాలి, కలర్ మారినంత వరకు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లో వేయాలి. అలాగే అదే బ్యాండిల్ ఇప్పుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, మీ కారం బట్టి 4-5, అలాగే చిన్న అల్లం ముక్క, వీటిని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఇందాకలు వేసాం కదా జార్లో, జీలకర్ర అవన్నీ ఫ్రై చేసినవి అందులోనే వేయాలి. ఈ మిగిలిన ఆయిల్లోనే ఇప్పుడు మనం ఈ బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా అవి వేపాలన్నమాట. ఈ తొక్కలన్నీ వేయాలి, బాగా కలుపుకోవాలి. ఇవి మగ్గాలన్నమాట, కొద్దిగా దగ్గరికి అయిపోతాయి, కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇవి మగ్గిపోయి కదా, వీటిని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనిద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి జార్లో, మిక్సీ జార్లో ఇందాకలా వేసాం కదా పచ్చిమిరపకాయలు, అవన్నీ దానిలోనే ఈ తొక్కలు కూడా వేయాలి. దీనిలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ముందు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును వేయాలి. అలాగే పచ్చడికి సరిపడే ఉప్పు. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేయాలి. వాటర్ వేరేది వేయకుండా ముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు, నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. బాండిల్లో ఆయిల్ వేయాలి. ఇప్పుడు పోపు దినుకులు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, వీటిని వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ముందు మనం పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో ఈ పోపుని వేయాలి. అంతే అండి, బీరకాయ తొక్క పచ్చడి రెడీ. ఇది ఒక 5 వరకు బాగుంటుందండి. ఫస్ట్ డే తిన్నప్పుడు ఎలా ఉందో 5th కూడా అదే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను, చాలా బాగుంటుందండి. ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.